గుడ్ మార్నింగ్, టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు ఇవాళ మార్నింగ్. బ్రాండ్ న్యూ వీక్, బ్రాండ్ న్యూ మంత్, ఆల్సో సెప్టెంబర్ నెలలో ప్రవేశించాం మనం. సో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సెప్టెంబర్ నెలకు సంబంధించి. రకరకాల అంచనాలు మార్కెట్స్ ను న్యూ హై దిశగా, రికార్డ్ హైస్ దిశగా మార్కెట్స్ ఎప్పటికప్పుడు వెళుతూ ఉన్నాయి. సెప్టెంబర్ లో మరికొన్ని రికార్డ్స్ ను మార్కెట్స్ క్రియేట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లాస్ట్ మంత్ ఆగస్ట్ వాజ్ ఏ వెరీ గుడ్ మంత్ ఫర్ ది మార్కెట్స్. నిఫ్టీ 3% పైగా లాభపడింది. సో సెప్టెంబర్ నెలకు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నెలలోనే మనం టీవీ ఫైవ్ వర్క్షాప్స్ మళ్ళీ నిర్వహించుకోబోతున్నాం హైదరాబాద్లో సెప్టెంబర్ 22-23 తేదీల్లో. అలాగే మన అభిమాన ఎనలిస్ట్ బాలాగారు కూడా ఈ నెలలో మనతో జాయిన్ కాబోతున్నారు. మళ్ళీ ఆయన అస్వస్థత తర్వాత మళ్ళీ మనతో జాయిన్ కాబోతున్నారు. సో ఇలా సెప్టెంబర్ నెలకు సంబంధించి రకరకాల ప్రత్యేకతలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇవాళ ట్రెండ్ అయితే ప్రస్తుతానికి మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ 11,749 20 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతూ ఒక పాజిటివ్ ఓపెనింగ్ ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రైడే రోజు వెలువడిన జీడిపి నెంబర్స్, Q1 జీడిపి నెంబర్స్ 8.2%, ఆల్మోస్ట్ లాస్ట్ 4 ఇయర్స్ మనం లాస్ట్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ హైయెస్ట్ లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది జీడిపి. ప్రధాన కారణం అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్, ఈ 3 సెక్టర్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేయడంతో Q1 జీడిపి 8.2% మనం రావడం చూసాం. అయితే అఫ్కోర్స్ ఇది నిలబడుతుందా? మళ్ళీ Q2లో 7.6-7.7 పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే Q1 మనకు బేస్ ఎఫెక్ట్ కొంత ఉంది, దానికి తోడుగా మార్కెట్స్ ఎకానమీలో కొంత చెప్పుకోదగిన ప్రోగ్రెస్ కూడా మనకు అనిపించింది. అయితే ఇది సరిపోతుందా మార్కెట్స్ లీడ్ చేయడానికి? Q1 జీడిపి బాగా వచ్చింది కాబట్టి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అగ్రెసివ్ గా కొనుగోలు చేస్తారా ఇక నుంచి అంటే చెప్పలేం. ఎందుకంటే దేర్ ఆర్ ఎట్ ది సేమ్ టైం చాలా నెగిటివ్ క్యూస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ రూపీ ఆల్ టైమ్ లోస్ దగ్గర ఉంది, 71 రూపీస్ వచ్చేసింది. రాబోయే రోజుల్లో 73 వరకు కూడా రూపీ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువ మంది ఊహిస్తూ ఉన్నారు. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది, ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ భారీగా పెరుగుతున్నాయి. సో హయ్యర్ క్రూడ్ ప్రైసెస్ మీన్స్ హయ్యర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఫర్ ఇండియా. అలాగే మనం చూస్తున్నాం మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో కూడా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనకు. సో ఇవన్నీ వీక్ కరెన్సీ, పెరుగుతున్న కరెంట్ అకౌంట్ డెఫిసిట్, క్రూడ్ ప్రైసెస్ ఇవన్నీ మనకు సంబంధించి నెగిటివ్ అంశాలు. సో ఈ నెగిటివ్ అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నా మార్కెట్, లేకపోతే పాజిటివ్ అంశాలను పరిగణలోకి తీసుకుంటా అన్నది ఈ నెలకి సంబంధించి మనకు ప్రధానమైన ప్రశ్న. సో జూలై ఆగస్ట్ 2 చక్కటి సిరీస్లు చూసాం. ఈ సిరీస్లో వచ్చిన లాభాల తర్వాత ఎక్కడైనా కరెక్షన్ రావడం అనేది మనం ఎక్కువ మంది ఊహించే అంశం. సో ఎటువంటి కరెక్షన్ వస్తుంది? 20-డే మూవింగ్ యావరేజ్ నిఫ్టీకి సంబంధించి 11,500. సో 11,500 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా, లేకపోతే ఇక్కడ నుంచి 11,800 వరకు వెళ్తుందా, ఇవన్నీ మనకు ఈ నెలలో ట్రేడింగ్ సంబంధించి ప్రశ్నార్థకాలు. అయితే ఒక మంచి అనుకూలమైన పరిణామం ఏంటి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ బాగా తగ్గుముఖం పట్టింది. ఫర్ ఇన్స్టాన్స్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ తర్వాత మనకు ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ భారీగా అమ్మటం చూసాం. సో ఒక దశలో ఒక నెలలో 12,000 crores కూడా వాళ్ళు సెల్ చేసిన పరిస్థితి మనం గమనించాం. ఇది లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 2,000 crores సెల్లింగ్కి పరిమితమైంది. కాబట్టి ఎఫ్ఐఐ సెల్లింగ్ తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ నెట్ నెట్ చూసుకుంటే మనకు ఆగస్ట్లో ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 5,000 crores బయింగ్ చేయడం కూడా మనం గమనించాం. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్లో మనం లాస్ట్ ఫ్యూ మంత్స్గా చూస్తున్న ర్యాలీకి కారణం ఇది కూడా అని చెప్పుకోవాలి. ఎఫ్ఐ సెల్లింగ్ తగ్గింది, అట్ ది సేమ్ టైమ్ అఫ్కోర్స్ డిఐ బయింగ్ కూడా కొంత తగ్గింది. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ యాజ్ యూజువల్ వాళ్ళ ఎస్ఐపీస్ని వీటిని కంటిన్యూ చేయడంతో మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి, ఇంకా పెరిగాయి, చక్కగా పెరిగాయి. సో ఎటువంటి సెక్టర్స్ లీడర్షిప్ రోల్ ప్లే చేయబోతున్నాయి ప్రస్తుతానికి అంటే ఐటీ అండ్ ఫార్మా క్లియర్లీ. ఎందుకంటే రూపీ డిప్రిసియేషన్, రూపీ 70, 71, 72 ఇలా ఈ డైరెక్షన్లో వెళుతున్నంత కాలం కూడా ఐటీ అండ్ ఫార్మా విల్ పెర్ఫామ్ బెటర్. సో లాస్ట్ వీక్ కూడా మనం ఇది గమనించాం, ఐటీ ఫార్మా చాలా క్లియర్గా అవుట్ పెర్ఫామ్ చేశాయి. సో మేబీ కన్స్ట్రక్షన్ స్టాక్స్ ఇవాళ కొంత అండర్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది, లేదా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 3 స్టేట్స్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,
అండ్ మరొక రాష్ట్రం మూడు రాష్ట్రాల్లో కన్స్ట్రక్షన్ బ్యాన్ అనేది అమల్లోకి వస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏవైతే బిల్డింగ్ సమయాల్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సమయాల్లో ఆర్ ఈవెన్ రోడ్స్ కన్స్ట్రక్షన్ సమయాల్లో ఏదైతే సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుందో దాన్ని మేనేజ్ చేయడంలో విఫలం అవుతున్నారు కాబట్టి దీన్ని కన్స్ట్రక్షన్ నిలిపివేయాల్సిందిగా కోర్ట్స్ సుప్రీంకోర్టు ఇన్ఫ్యాక్ట్ సో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇదే పరిస్థితి ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ లాంటి నగరాలు కూడా విస్తరించాలి. ఇక్కడ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏది కనపడదు మనకు. ఏదైతే రోడ్లు వేశారో ఆ పక్కనే మట్టి కుప్పలు అలాగే దర్శనమిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో అయితే అది మొత్తం మళ్ళీ రోడ్ల మీద చేరి బురదమయం కావడం చూస్తున్నాం. అలాగే ఇతర మెటీరియల్స్ ఎక్కడో కొద్ది కొద్ది ప్లేసెస్లో డంప్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. సో ఇన్ఫ్యాక్ట్ మా ఇంటి పక్కనే ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ అంతా కూడా డంపింగ్ యాడ్ అయిపోయింది. సో ఇట్లా ఇలాంటి పరిస్థితి హైదరాబాద్కి కూడా రావాలి. ఇక్కడ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని బహుశా కోర్టులు మళ్ళీ ముట్టుకెళ్ళి వేస్తే తప్ప మున్సిపల్ అథారిటీస్ ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సో ఇవి ఇవాళ మార్కెట్స్ మీద మనకు ప్రభావం చూపించబోతున్న అంశాలు. లెట్స్ సీ, మనం ఐదు మిడ్ క్యాప్స్లో మాత్రం ఎప్పటికప్పుడు చక్కటి ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. సో వాటిని మనం జాగ్రత్తగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇటువంటి సమయాలు మళ్ళీ మనకు బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు అయ్యో అప్పట్లో కొనలేకపోయామని మనం అనుకుంటాం. ఎందుకంటే ఇప్పటికి కూడా కొన్ని మిడ్ క్యాప్స్ 80% వరకు కూడా కరెక్ట్ అయి ఉన్న మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. సో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఇది మంచి సమయం. ఆ అవకాశాలని మాత్రం మనం ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని కొనసాగిస్తూ ఉండాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రెండు రకాల వ్యూస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ నిఫ్టీ కావచ్చు, ఇతర ప్రధాన ఇండెక్స్లు కొంత బ్రీత్ తీసుకుంటాయి, కొంత ఊపిరి పీల్చుకుంటాయి. మరొకటి లేదు 11,800 దిశగా నిఫ్టీ వెళ్తుందని. దీనిలో దేంతో ఏకీపిస్తారు? యా ప్రాబ్లీ 10,577 నుంచి మనకి 11,753 ఏదైతే 200 points వచ్చిందో ఐ థింక్ మీనింగ్ఫుల్ కరెక్షన్ మనకి ఎక్కడ రాలేదండి. బట్ అగైన్ మనం ఎవ్రీ టైమ్ మార్కెట్ 3-4 days పడితే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి సైడ్ వేస్ అవుతుంది లేదా పడుతుంది అన్న ఇండికేషన్స్ వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ నా ఉద్దేశంలో 20-day మూవింగ్ యావరేజ్ కింద అట్లీస్ట్ 2 days క్లోజ్ అవుతే తప్ప ఐ థింక్ ఫ్రెష్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ లేదు. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ మేజర్ సపోర్ట్ గా రావటం చూసాం. సో ఈ నేపథ్యంలో 11,508 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా మనం చెప్పుకోవచ్చు. సో దానికి అబోవ్ ఉన్నంత కాలం బై ఆన్ డిప్స్ గానే మనకి మార్కెట్ సూచిస్తుంది. ఇన్ కేస్ 11,500 కింద క్లోజ్ అవుతే మేబీ అక్కడ ఫ్రెష్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది, అదర్వైజ్ బై ఆన్ డిప్స్ గానే చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ అంటే ఐ థింక్ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ 11,620 దగ్గర ఉంటుంది మనకి, అండ్ సెకండ్ ఎంట్రీ పాయింట్ 11,546. సో డెఫినెట్లీ 2 price points వస్తే కనుక ఇట్స్ ఏ ఆపర్చునిటీ టు బై అనుకుంటాను. అండ్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ప్లేయర్స్ ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 11,850 to 11,900 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ సెకండ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక లాస్ట్ 1,200 points ర్యాలీలో ఏ స్టాక్స్ అయితే పార్టిసిపేట్ చేశాయో అవి కొద్ది బ్యాక్ సీట్ తీసుకోవడం చూస్తున్నాం. సో అవి నెక్స్ట్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నాయా? మేబీ ఎస్ అనే చెప్పొచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ రిలయన్స్ చూస్తే కనుక లాస్ట్ 3 days లో ఆల్మోస్ట్ 70-80 rupees కరెక్ట్ అవడం చూసాం. బజాజ్ ట్విన్స్ కరెక్షన్ లో ఉన్నాయి, అండ్ కోటక్ ఆల్రెడీ కరెక్షన్ మోడ్ లో ఉంది. సో HDFC ట్విన్స్ కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 1,000 points లీడ్ చేసిన స్టాక్స్ కొద్ది బ్యాక్ సెట్ తీసుకుంటున్నాయంటే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నట్టు మనకి అర్థం చేసుకోవచ్చు. అండ్ 11,508 కింద క్లోజ్ అయితే ప్రాబ్లీ అక్కడ మేజర్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా ఐ థింక్ ఇప్పుడు మనం అనుకున్న స్టాక్స్ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ ఒక స్ట్రాంగ్ బేస్ గా మనం చూస్తున్నాం. ఇట్స్ ఆల్రెడీ దేర్ 27,953 20-day మూవింగ్ యావరేజ్. సో మనకి బ్యాంక్ నిఫ్టీ కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఎవ్రీ టైమ్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే అవుట్ పర్ఫార్మెన్స్ రావడం చూసాం. మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 27,739 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు ఒక 250-300 points కింద స్టాప్ లాస్ పెట్టుకుని 2 price points లో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ లో వస్తే కనుక 28,377 కూడా బ్రేక్అవుట్ అయ్యి 28,600 to 700 దాకా అప్ మూవ్ ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ట్రేడింగ్ పరంగా చూడాలంటే మార్కెట్స్ కొంచెం ఈ లెవెల్ కి వచ్చినప్పుడల్లా కూడా మనం చూసినాం లాస్ట్ 2 trading sessions లో కొంత
సెల్లింగ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. ఇన్ని రోజులు మనం లాస్ట్ ఒక 3 నెలలుగా మనం చూసాం వన్ సైడెడ్ నిఫ్టీ అప్ ట్రెండ్ అని చూసాము. అయితే ఇక్కడ కొంచెం ఆగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఆపర్చునిటీస్ బయింగ్ ఆపర్చునిటీస్ అటు ఐటీలో తర్వాత ఈవెన్ ఫార్మా కౌంటర్స్ లో మనం చూస్తున్నాము. కాబట్టి వీటిలోనే బయింగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వీటిలోనే బై చేయమని చెప్తాను. అందులో భాగంగా క్యాడిలా ఒకటి అంటే బాగా పెరిగింది ఇది, అయినా సరే ఇంకా ఇది పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అటు షార్ట్ టర్మ్ కి అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా. కాబట్టి ఎవరి డిప్ లో కూడా క్యాడిలా అని బై చేసుకోమని చెప్తాను. అదేవిధంగా థైరో కేర్ ఒకటి అండి, థైరో కేర్ కూడా చాలా స్ట్రాంగ్ ఈ మధ్య మనకి ఒక కన్సల్ లాంగ్ టర్మ్ అంటే 2 ఇయర్స్ కన్సల్టేషన్ తర్వాత ఒక అప్లైన్ వచ్చింది. దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోమని చెప్తాను. క్యాడిలా మాత్రం పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కొనుక్కోవచ్చు. తర్వాత ఈ రోజు విషయానికి వస్తే అశోక్ లైలాండ్ ఒకటి కొంత ఇంటర్డే పరంగా కొంత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 120 క్లోజర్ గా 128 కింద స్టాప్ లాస్ పెట్టుకుని దీని 132-133 టార్గెట్స్ గా దీన్ని బై చేయమంటాను. తర్వాత ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే చాలా స్టాక్స్ ఈ మధ్య బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ అన్ని కూడా ఈ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా వీక్ అవుతున్నాయి. అటువంటి స్టాక్స్ లో బజాజ్ ఫిన్సర్ ఒకటి ఉందండి, ఇది ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. ఇది ఈవెన్ బజాజ్ ఫిన్సర్ అండ్ బజాజ్ ఫైనాన్స్ రెండు కూడా వీక్ గా ఉన్నాయి, రెండు కూడా పొజిషనల్ ట్రేడర్స్, ర్యాలీస్లో మాత్రమే సెల్ చేయమంటాను. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఇక్కడ 2856 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఒక 200 దాకా పాయింట్స్ దాకా కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి సెల్లింగ్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ ని ఒకటి సెల్ చేయమంటాను. 222 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని 216-215 లెవెల్స్ అనేది ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే బాటా ఒకటి, పొజిషనల్ ట్రేడర్స్ ఇది కూడా మనకి ఒక్కొక్క టైంలో బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్, బట్ ఇమీడియట్ గా ట్రెండ్ మాత్రం కొంచెం వీక్ అయింది. దీన్ని కూడా క్లోజర్ గా 1096 ఆ లెవెల్స్ కి వస్తే దీన్ని సెల్ చేసి 1100 పైన స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 1062-1044 అన్న రోజులో టెస్ట్ చేసే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 28200 పైన సస్టైన్ కాగలిగితే బ్యాంక్ నిఫ్టీకి మనకి ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. ఒకవేళ 28200 సస్టైన్ కాలేకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా వీకే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీకి మాత్రం 10720 దగ్గర రాను రోజుల్లో రెసిస్టెన్స్ ఉందండి. అలాగే ఒక మెయిల్ వచ్చింది మనకు, కేజీ శంకర్ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ ఎవరు కొంటే బోనస్ షేర్స్ వస్తాయా? వస్తాయి, ఐ థింక్ రేపటి నుంచి ఎక్స్ బోనస్ అవుతుంది. సో ఇవాళ వరకు కూడా బోనస్ షేర్స్ ఇన్ఫోసిస్ లో వస్తాయి మీకు ఇవాళ కొంటే కూడా. ఒకటే గుర్తండి, కొండ గుర్తు ఏంటంటే ఇప్పుడు ఏ రోజైతే షేర్ ప్రైస్ ఓపెనింగ్లోనే బోనస్ ఇష్యూ కానీ మరొక ఇష్యూ వల్ల కానీ ఆ మేరకు ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగిపోతుందో. ఇవాళ ఫర్ ఇన్స్టాన్స్ 1:1 బోనస్ ఇన్ఫోసిస్కి ఇవాళ పడిపోయింది అనుకోండి, 700 రూపాయలకు వచ్చేసింది, దెన్ ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ ఇవాళ నుంచి ఎక్స్ బోనస్ అయిపోయిందని మన గుర్తు. ఇన్ కేస్ మనకి డివిడెండ్ ఎక్స్ డేట్స్ కనుక మనకు గుర్తులేకపోతే గమనించాల్సిన అంశాలు ఇది కూడా ఒకటి. సో ఇలాంటివన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుంది కార్పొరేట్ యాక్షన్స్ సంబంధించిన పరిణామాలు. ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీస్తున్నాం చిన్న విరామం తర్వాత. టీవీఫై సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ కొంత పాజిటివ్ ఓపెన్ కాబోతున్నాయి, అలాగే డాలర్తో రూపాయి ఇవాళ ఎలా బిహేవ్ చేయబోతోంది, ఎటువంటి లెవెల్స్ దగ్గర డాలర్తో రూపాయి స్థిరపడబోతోంది సమీప భవిష్యత్తులో అన్నది మనకు ఆసక్తికరమైన అంశం. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ అనిల్. హలో సార్, నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడండి అనిల్ సార్, నాకు మిడ్ క్యాప్ లో ఒక 2 స్టాక్స్ సజెషన్స్ చేస్తారు సార్ లాంగ్ టర్మ్ కి. నేను ఆల్రెడీ థైరోకేర్ తీసుకున్నాను, ఎల్జీ బాలకృష్ణ తీసుకున్నాను సార్, ఒక 2 స్టాక్స్ రికమెండ్ చేస్తారు. ఐ థింక్ బ్యాంకింగ్ స్పేస్ లో ప్రాబ్లీ ప్రైవేట్ బ్యాంక్ లో కెన్ చూస్ అండి. నా ఉద్దేశంలో ఫెడరల్ బ్యాంక్ ఈస్ ఎ గుడ్ ఐడియా. సో స్టాక్ మీకు ఆల్రెడీ 140-130 నుంచి అరౌండ్ 70-75 మధ్యలో కరెక్ట్ అయినప్పటికీ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 20% పర్ యానం మీకు రిటర్న్ వచ్చే టైప్ ఆఫ్ స్టాక్ అది. సో 3 ఇయర్ వ్యూ తోటి మేబీ 60-50% టైప్స్ ఆఫ్ రిటర్న్స్ ఫెడరల్ బ్యాంక్ లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఆ స్టాక్ పిక్ చేసుకోమని చెప్తాను. అండ్ సెకండ్ స్టాక్ ఈస్ ఐ థింక్ టెక్స్టైల్ స్పేస్ అండ్ రియల్ ఎస్టేట్ ఏదైతే బ్యాంక్ ఉందో ప్రాబ్లీ ఆ స్టాక్ ని చూస్ చేసుకోమని చెప్తాను, విచ్ ఇస్ రేమాండ్స్. సో ఆల్రెడీ స్టాక్ 1150 నుంచి అరౌండ్ 750 దాకా కరెక్ట్ అవటం చూసాం. దో స్టాక్ షార్ట్ టర్మ్ కొద్ది వీక్నెస్ ఉన్నప్పటికీ ఐ థింక్ లాంగ్ టర్మ్ మేబీ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కూడా ఈ స్టాక్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి రెండు స్టాక్స్ కూడా.
ప్రాబ్లీ రెమౌంట్స్ లో 675-680 దగ్గర చాలా స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయినప్పటికీ, కరెక్షన్ అయినా కూడా ఎక్కువగా. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ లో కూడా అరౌండ్ 70 దగ్గర ఐ థింక్ బేస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. హేమా రెడ్డి మెయిల్ పంపించారు, నిఫ్టీ 11,550 పుట్స్ లో లాస్ట్ ఫ్రైడే సాటర్డే ప్రాఫిట్ బుక్ చేశారు, ఇంకా అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు? సో ఇప్పుడు ఏమైనా పుట్ ఆర్ కాల్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొచ్చా? నిఫ్టీ గాని చూసుకుంటే మనకి కంటిన్యూగా 11,720 దగ్గర మనకి కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుందండి. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు అండి ఈరోజు చిన్న గ్యాప్ అప్ లాగా వస్తుంది, అయితే నేను అనుకోని సస్టైన్ కాకపోవచ్చు. చాలా వరకు మార్కెట్స్ కన్సాలిడేషన్ లో ఉంటాయి. ఒకవేళ మార్కెట్ పడినా కూడా బాగా గట్టిగా అంటే పడుతుందని అనుకోలేమండి. కాబట్టి మీరు ఒక ఈ రోజు గ్యాప్ అప్ వచ్చినప్పుడు ఇప్పుడు తీసుకొని ఒక టిప్ వచ్చినప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ నేను చెప్పినట్టుగా క్యాష్ లో 11,670 ఆ లెవెల్ స్టాప్ లాస్ మీరు సారీ 11,720 దగ్గర స్టాప్ లాస్ క్యాష్ లో పెట్టుకోండి. ఒక డిప్ వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసుకోండి. తర్వాత కామారెడ్డి నుంచి రమేష్ లైన్ లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. టాటా మోటార్స్ G75 ఒక 200 వరకు షేర్ తీసుకున్నాండి. టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. సో ఐ థింక్ అగేన్స్ట్ ద ట్రెండ్ మీరు వెళ్తున్నారు. ప్రాబ్లీ ఐ డోంట్ థింక్ యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో ఎప్పుడైతే 2016 లోస్ బ్రీచ్ అయ్యో ప్రాబ్లీ ఈ స్టాక్ లో ఇంకా డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ మీకు 2-3 ఇయర్స్ వీ ఉంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ ట్రై అండి. 375 దగ్గర కొన్నారు, కరెంట్లీ 267 ఉంది. సో 30% డౌన్ లో ఉంది. మీరు కొన్నాక మేబీ దిస్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు చూస్ చేసుకోవాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ మీ ప్రైస్ రావాలి, ప్రాఫిట్స్ రావాలన్నా కూడా. అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా అరౌండ్ 210-220 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో. సో ఆ అక్కడ కూడా మీరు థర్డ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేస్తారంటే మేబీ ఎస్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. వెంకట్ యాకూబ్ అడుగుతున్నారు, ఫార్మాలో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 3 బెస్ట్ కంపెనీస్ ఫార్మాలో ఇప్పుడు మనం చూసాం అన్ని కూడా బాగా పెరిగాయండి. లాస్ట్ ఒక 2 మంత్స్ లో పెరిగాయి. అయితే మీరు ఫ్రంట్ లైన్ కంపెనీస్ లోనే ఉండడమే చాలా వరకు బెటర్ అండి. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీస్ మళ్ళీ పెరిగినా మళ్ళీ ఒకసారి డౌన్ ట్రెండ్ వచ్చినా హెవీ పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్యాడిలా ఒకటి మీరు బై చేసుకోవచ్చు, గ్లెన్మార్క్ ఒకటి బై చేసుకోవచ్చు అని. ఈ రెండు కూడా ఫ్రంట్ లైన్ గా పెద్ద కంపెనీస్ లో ఒకటి మీరు పిక్ చేసుకోమంటారు. ఇంకా చిన్న కంపెనీస్ లో విషయానికి వస్తే ఎఫ్డీసీ ఒకటి ఫండమెంటల్ గా మంచి కంపెనీ అండి. దీన్ని మీరు మిడ్ క్యాప్ కౌంటర్ గా మీరు లాంగ్ టర్మ్ కి కొనుక్కోవచ్చు. ఈ 3 కంపెనీలు మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఈ కాలర్ కామారెడ్డి నుంచి స్వర్ణలత. హలో, అనండి స్వర్ణలత. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ అయిపోయింది. ఏంటి మీరు యూనిప్ స్కీమ్ తీసుకున్నారు అంతే కదా? అవునండి, 1 ఇయర్ కి ఎంత మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇప్పటి వరకు మీరు? 1 ఇయర్ కి చేసాము, 10 ఇయర్స్ అయిపోయింది. సో 25 లాక్స్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు అందులో. రైట్, దాని వాల్యూ ఎంత ఉందండి ఇప్పుడు, మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు, మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు వివరాలు. మీరు ఇప్పటి వరకు 25 లాక్స్ ఇన్వెస్ట్ చేశారా? మొత్తం 2,50,000 చేస్తే ఇప్పుడు 4 లాక్స్ ఉంది. ఓకే, సెల్ చేస్తారు అయిపోయింది. ఓకే, సో కొద్దిగా మీరు అంత స్పష్టంగా వివరాలు పూర్తిగా మాకు చెప్పలేకపోతున్నారు. ఎనీవే మీరు అమ్మేసుకున్నారు 10 ఇయర్స్, మీరు 2,50,000 ఇన్వెస్ట్ చేసి 4 లాక్స్ తీసేసుకున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది బహుశా మీ ప్రశ్న అని అనుకుంటున్నాం మేము.
బట్ ఇట్ వాజ్ నాట్ ఏ డీసెంట్ రిటర్న్ అండి. టెన్ ఇయర్స్ లో మీకు మీరు ఇన్వెస్ట్ చేసిన 2.5 lakhs 4 lakhs అయింది, విచ్ ఇస్ నాట్ ఏ డీసెంట్ రిటర్న్. సో కంపారిటివ్లీ మ్యూచువల్ ఫండ్స్ హ్యావ్ గివెన్ బెటర్ రిటర్న్స్ ఇన్ ది సేమ్ పీరియడ్. కాబట్టి మీరు బెటర్ టు షిఫ్ట్ టు సమ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళండి, యూరప్ స్కీమ్స్ నుంచి బయటకు వచ్చేసి. అఫ్కోర్స్ ఇప్పుడు ఇప్పుడు యూరప్ స్కీమ్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో మనం గమనిస్తే యాన్యువల్లీ 15-20% రిటర్న్స్ ఇస్తున్న యూరప్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అటువంటి వాటిలో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే, మీకున్న సమాచారం ప్రకారం మీకు అటువంటి నాలెడ్జ్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. అదర్వైజ్ గో విత్ గుడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. మన ఈ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత మరొక మెయిల్ కూడా వచ్చింది స్వర్ణలత అన్న పేరుతోనే. దిస్ టైం ఈక్విటీస్ గురించి అడుగుతున్నారు. మారుతి కొనారట 9100 లో, అలాగే ఎంఎండ్ఎం 780 కొన్నారు. ఇంకా అక్యుములేట్ చేయొచ్చా, లాంగ్ టర్మ్ కోసం సెల్ చేయొచ్చా? మారుతి లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయొచ్చండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనమని చెప్తాను. సో 9096 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది. సో నా ఉద్దేశంలో 8807 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా మనం లాంగ్ టర్మ్ పరిగణిస్తాం. సో బిట్వీన్ 8800 అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 8255. సో మనకి లెవెల్స్ కొద్ది దూరంగా కనపడినప్పటికీ మేబీ స్టీపర్ కరెక్షన్స్ నిఫ్టీలో వస్తే ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా పేషెంట్ గా వెయిట్ చేసి బిట్వీన్ 88 and 83 టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని మారుతి యాడ్ చేయమంటారు ఫర్దర్ గా. అండ్ ఎంఎండ్ఎం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా అప్ ట్రెండ్ లోనే ఉందండి. లాస్ట్ 4 మంత్స్ లోనే ఈ స్టాక్ మనం చూస్తే కనుక 700 నుంచి క్లోజ్ టు 990 దాకా పెరగటం చేసాం. సో ఎప్పుడైతే ఇలాంటి మూవ్స్ వస్తే కరెక్షన్స్ కూడా కొద్దిగా స్టీప్ గా ఉంటాయి. సో నా ఉద్దేశంలో 929 ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా అండ్ 957 20-day మూవింగ్ యావరేజ్ అది కట్ అవుతే కనుక 929 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 892. సో ఆ టూ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని ఎంఎండ్ఎం కూడా లాంగ్ టర్మ్ కి పిక్ చేసుకోవచ్చు. ఓకే, మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో పునఃస్వాగతం. మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. 800 మార్క్ ఇవాళ్లే కనిపిస్తుంది అన్నంత హుషారుగా ఉంది ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ అయితే. బట్ మేబీ 100 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఆస్కారం లేదని అనిపిస్తుంది. లెట్ సి మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. అండ్ ఆటో నెంబర్స్ కూడా, ఆగస్ట్ నెల ఆటోలో సేల్స్ నెంబర్స్ కూడా ఇవాళ ఆటో స్టాక్స్ రియాక్ట్ కాబోతున్నాయి. దీంతోపాటు ఇతరత్ర రకరకాల స్టాక్స్లో మనం మూమెంట్స్ చూడబోతున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి బోత్ ఇండెక్స్ ట్రేడింగ్ అండ్ ఆల్సో స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ ఇవాళ మనం చూసే అవకాశం కనిపిస్తుంది. డాలర్తో రూపాయి కొంత రూపాయి రికవర్ అయింది. 70.78 మనం 71 దగ్గర లాస్ట్ ఫ్రైడే క్లోజ్ కావడం చూసిన రూపీ ఇవాళ 70.79 అంటే సుమారు 20 పైసల రికవరీ మనకు రూపాయిలో కనిపిస్తుంది. సో తర్వాత మెయిల్ చూద్దాం. రవి మోటూరు రవి అడుగుతున్నారు, ఆయన హెచ్డిఎఫ్సి ఏఎంసీలో 2-3 ఇయర్స్ ఎస్ఐపి చేయొచ్చు అని అడుగుతున్నారు. చేయొచ్చండి, ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ స్టాక్స్, ఒక విధంగా కాన్సెప్ట్ స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ ఓన్లీ 2 స్టాక్స్ ఫ్రమ్ ది ఏఎంసీ స్పేస్. వన్ ఈజ్ రిలయన్స్ నిపాన్ లైఫ్ అండ్ దెన్ హెచ్డిఎఫ్సి ఏఎంసి. సో ఎస్ఐపికి అనుకూలమైన స్టాక్ ఏది. అలాగే టాటా కాఫీ 2 ఇయర్స్ కోసం కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా ఇక్కడ? టాటా కాఫీ అయితే వద్దని చెప్తాను. టాటా కాఫీ చాలా వీక్ గా ఉంది, ఈవెన్ 2 ఇయర్స్ అయినా సరే కూడా, ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ లో బాగాలేదు ఈ కంపెనీ పరంగా. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా మొన్నటి క్వార్టర్ కూడా అంత ఎంకరేజింగ్ గా లేదు. మీరు దీనికన్నా టాటా గ్లోబల్ బెవరేజెస్ వైపు వెళ్ళడం బెటర్ అండి, అది బెటర్ గా ఉంది దీనికన్నా. ఇది రీసెంట్ గా అది కూడా కరెక్ట్ అయింది. కాబట్టి టాటా కాఫీ బదులు టాటా గ్లోబల్ బెవరేజెస్ ని లాంగ్ టర్మ్ కోసం మీరు పిక్ చేసుకోమంటాను. టాటా కాఫీ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. బెంగళూరు నుంచి సురేష్ లైన్ ఉన్నారు. హలో అడగండి సురేష్. సార్, సట్లెజ్ టెక్స్టైల్స్ నైన్టీలో కొన్ని ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడైనా ఆవరేజ్ చేసుకోవచ్చు? బెటర్ టు గో విత్ డిఫరెంట్ స్టాక్ అండి, డోంట్ యావరేజ్. యావరేజింగ్ పర్పస్ కోసమే కొనాల్సినటువంటి అవసరం లేదు. ఈ స్టాక్ వీక్ గా ఉంది, డోంట్ గో విత్ ది స్టాక్. 90లో కొన్నాం కదా, సగం అయిపోయింది కదా, యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు. దీనికంటే ఒకటి బెటర్ ఫండమెంటల్స్ ఉన్న మరొక టెక్స్టైల్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ స్టాక్ ఫ్రమ్ ది సేమ్ సెక్టర్, మీరు దేని రికమెండ్ చేస్తారు?
డెఫినెట్లీ అండి, స్టాక్ మనం చూస్తే కనుక 120 నుంచి 48 దాకా అయింది, మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో అట్రాక్టివ్ కనిపిస్తుంది కానీ బట్ ఐ థింక్ రిటర్న్ వైజ్ ఐ డోంట్ థింక్ యుల్ గెట్ గ్రేట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 68 to 70 వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, బికాస్ ఇట్స్ ద వీకెస్ట్ అమౌంగ్ ద టెక్స్టైల్ స్పేస్. ఇన్ కేస్ అదే మీరు సెక్టర్ లో ఉండాలి అంటే కనుక దెర్ ఆర్ బెటర్ చాయిసెస్ అండి. ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ కి మీరు షిఫ్ట్ అయితే యూ కెన్ మేక్ క్విక్ మనీ, అండ్ ప్రాబ్లీ ట్రేడింగ్ లో కూడా యూ కెన్ మేక్ సమ్ మనీ ఆల్సో. సో ఆ స్పేస్ లో ఐ థింక్ అరవింద్ మిల్స్ అండ్ ప్రాబ్లీ రేమాండ్స్ ఈ రెండు కూడా చూస్ చేసుకోమని చెప్తాను. బట్ అగైన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మేబీ కొద్ది డిప్స్ వచ్చినప్పుడు. సో రిజల్ట్స్ లో బాగా డిటెరియరేషన్ కనిపించింది సట్లైజ్ టెక్స్టైల్స్ లో, అందువల్ల మనం దీన్ని మళ్ళీ రీ రికమెండేషన్ అనేది చేయలేకపోతున్నాం. తర్వాత మెయిల్స్ లో రామిశెట్టి నరేష్ కుమార్ అడుగుతున్నారు, క్లోజింగ్ బెల్ మనం యూట్యూబ్ ప్రసారాలు ఇచ్చే క్లోజింగ్ రిపోర్ట్ ని అప్పుడప్పుడు అప్లోడ్ చేయటం లేదని కంప్లైంట్ చేస్తున్నారు, తప్పకుండా రెక్టిఫై చేసుకుంటామని తప్పకుండా మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు కూడా. తర్వాత స్నేహలత అడుగుతున్నారు, ఎల్టీ ఫుడ్స్ కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఎల్టీ ఫుడ్స్ విషయానికి వస్తే మీరు ఇది బాగా కరెక్ట్ అయిందండి. ఇమీడియట్ గా ట్రెండ్ అనేది ఇంకా కొంచెం వీక్ గానే ఉండొచ్చు, ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నా కూడా పెద్దగా పెరగకపోవచ్చు అండి. కాబట్టి ఇమీడియట్ ట్రెండ్ కోసం అయితే వద్దని చెప్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ బాగా పెరిగి ఈవెన్ ఎక్స్పెన్సివ్ స్టాక్ ఈవెన్ ఈ కరెక్షన్ లో కూడా బాగా కరెక్ట్ అయింది, అయినా సరే ఎక్స్పెన్సివ్ అని చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి, ఈ స్టాక్ అయితే ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. అయితే మీరు ఒక రెండు మూడేళ్ళు ఉద్దేశం ఉంటే మీరు ఇంకా కొంచెం డౌన్ సైడ్ రిస్క్ తీసుకోగలిగితే అప్పుడు మీరు బై చేసుకోవచ్చు అండి. తర్వాత హైదరాబాద్ నుంచి కవిత లైన్ ఉన్నా, హలో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్స్ ఏమైనా? లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్స్ అనే జనరల్ గా అడిగే ప్రశ్న, మీరు ఏమైనా కొంచెం స్పెసిఫిక్ గా ఏంటి, అసలు మీరు ఇంతకుముందు ఇన్వెస్ట్ చేశారా, ఇప్పుడు దాకా మీ పోర్ట్ఫోలియో సైజ్ ఎంత ఉంది, డు యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది స్టాక్స్, ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి. సో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 5 lakhs అండి. 5 lakhs ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఒక 2 years సార్. 2-3 years. 2-3 years. ఎంత ముందు ఏమైనా ఇన్వెస్ట్ చేసిన అనుభవం ఉందా? ఉంది సార్, ఇదివరకు చేసాము కానీ లాస్ లో ఉన్నాయి సార్. మొన్నటి పాటు భూషణ్, జేస్వాల్ నికో, ఓకే, జేపీ ఇన్ఫ్రా కూడా సార్. మీరు ఎక్కువ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా ఇప్పుడు తప్ప ఆటోమేటిక్ గానే సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది. మార్నింగ్ మనం ఓపెనింగ్ లో అనుకున్నాం కొన్ని స్టాక్స్ అయితే 80% కూడా కరెక్ట్ అయిపోయాయి వాటి ప్రీవియస్ హైస్ నుంచి, కాబట్టి ఆటోమేటిక్ గా మీరు నష్టాల్లో ఉంటారు. సో కొంచెం సిస్టమాటిక్ గా మీరు మీ పోర్ట్ఫోలియో రీస్ట్రక్చర్ చేసుకోవాలండి. ఇట్స్ నాట్ జస్ట్ మనం ఏదో ఈ 4 stocks కొనేయండి అంటే పని అయిపోదు, కొద్దిగా మీరు ఇంత ముందున్న పోర్ట్ఫోలియోని ప్రూన్ డౌన్ చేసుకోవాలి, దాన్ని రీబ్యాలెన్స్ చేసుకోవాలి, అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. కొద్దిగా యునైటెడ్ మీరు హైదరాబాదే కాబట్టి మన వర్క్షాప్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, September 22nd and 23rd మియాపూర్లో మనం కండక్ట్ చేయబోతున్నాం వర్క్షాప్ని. ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యి కొంచెం మీ నాలెడ్జ్ని కూడా విస్తృతం చేసుకొని దెన్ యూ స్టార్ట్ రీ ఇన్వెస్టింగ్ అండి, అది మంచి పద్ధతి అవుతుంది. ఏదో మనం అలా గాలివాటంగా 4 షేర్లు చెప్పేస్తే కరెక్ట్ పద్ధతి కాదది. తర్వాత ఎరంరెడ్డి శ్రీనివాసులు మెయిల్ పంపించారు, సిటీ యూనియన్ బ్యాంక్, గ్యాబ్రియల్ ఇండియా ఈ రెండు 1 year కోసం కొనుక్కోవచ్చా? సియూబీ డెఫినెట్లీ నో అండి, ప్రాబ్లీ బ్యాంకింగ్ స్పేస్ లో ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్, సో డెఫినెట్లీ వద్దనే చెప్తాను. బేసికలీ దేర్ ఆర్ అదర్ బ్యాంక్స్ 1 year వ్యూ లో అంటే కనుక, సో మీరు అదే స్పేస్ లో బ్యాంకింగ్ స్పేస్ లో ఉండాలంటే ప్రాబ్లీ ఫెడరల్ ఈస్ అ గుడ్ ఐడియా. ఎందుకంటే సియూబీ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 6 months లోనే క్లోజ్ టు 130 to 220 దాకా పెరగటం చూసాను, 207 ఇన్ఫాక్ట్ హై దాంది. సో ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా యూ కెన్ చూస్ బట్ నాట్ ఎట్ దిస్ ప్రైస్ పాయింట్ అండి. 186 or 170 వస్తే కనుక అక్కడ మిమ్మల్ని చూస్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా గ్యాబ్రియల్ ఇండియా కూడా ప్రాబ్లీ దో ఇట్ హాస్ కరెక్టెడ్ లిటిల్ బిట్, సో 1 year కోసం అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి, దేర్ ఆర్ బెటర్ చాయిసెస్. ఐ థింక్ ఫ్రంట్ లైన్ లో మీరు ఆటో స్పేస్ లో ఉండాలంటే ఐ థింక్ నా ఉద్దేశంలో అశోక్ లేలాండ్ ఈజ్ అ బెటర్ ఐడియా. ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ అండ్ గ్యాబ్రియల్. ప్రవీణ్ కు డౌట్ వచ్చింది, బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇందాక మనం మేబీ మార్నింగ్ కామెంటరీలో ఓపెనింగ్ రిమార్క్స్ లో అనుకున్న జీడిపికి సంబంధించిన బేస్ ఎఫెక్ట్ గురించి ఆయన అడిగినట్లున్నారు. సో బేస్ ఎఫెక్ట్ అంటే ఏం లేదండి, ఇంత ముందు మనం దేనైతే బేస్ గా తీసుకొని ఇప్పుడు అంకెన్ లెక్క కడుతున్నాం, ఫర్ ఇన్స్టాన్స్ జీడిపి Q1 జీడిపి ఫలానా 8.2% అన్నాం. లాస్ట్ ఇయర్ Q1 లో అంటే 2017-18 లో Q1 అప్పుడు జీడిపి ఎంత ఉంది, దాని మీద
ఇప్పుడు పెరిగింది ఎంత అనేదే కదా మనం చెప్పేది. 8.2% అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ క్యూఎన్లో జీడిపి ఎంత ఉంది, ఈ ఇయర్ క్యూఎన్లో జీడిపి ఎంత ఉంది, గ్రోత్ ఎంత ఉంది అనేది 8.2% గ్రోత్. సపోజ్ ఆ సంవత్సరంలో 100,000 కోట్లు ఉంది, ఈ సంవత్సరం 108,000 కోట్లు అయింది. సో 8% గ్రోత్ అంటాం అలా. సో బేస్ అంటే అది. సో లాస్ట్ ఇయర్ క్యూఎన్లో 5.6% ఉండింది జీడిపి గ్రోత్, ఈ సంవత్సరం క్యూఎన్లో 8.2% చూసాం. అంటే అప్పుడు బేస్ చాలా చిన్నది, తక్కువగా ఉంది అనమాట. అందువలన ఈసారి వచ్చిన క్యూఎన్ జీడిపి చాలా ఘనంగా కనిపిస్తుంది మనకు. ఇన్ఫ్యాక్ట్ అంత ఘనంగా ఉంది లేదు అనేది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ క్వార్టర్లో మనకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్వార్టర్లో ఆ అంశం మనకు వెల్లడవుతుంది. సో అందువలన బేస్ ఎఫెక్ట్ అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. సో లాస్ట్ ఇయర్ వీక్గా ఉంటే ఈ సంవత్సరం స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అదే లాస్ట్ ఇయర్ స్ట్రాంగ్గా ఉండుంటే ఈ సంవత్సరం క్యూఎన్ జీడిపి అంత స్ట్రాంగ్గా ఉండకపోయి ఉండేది. సో ఇది మనం గమనించాల్సిన అంశం. తర్వాత ఒక కాలర్ లైన్ ఉన్నారు, కుమార్ అనంతపురం నుంచి. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. మదర్ సన్ సుమి రెయిన్ ఇండస్ట్రీస్ 1 ఇయర్ కోసం విడవ తీసుకోవచ్చు సార్, శేషి గారిని ఆన్సర్ చేయమంటారు. 1 ఇయర్ కోసం ఎలా ఉంటాయి రెండు? ఇప్పుడు మదర్సన్ సుమి విషయానికి వస్తే ఇది స్టడీగా ఉందండి, స్లో అండ్ స్టడీగా ఉంది. ఇదేమి మీకు మల్టీ బ్యాగర్ అయిపోయి మంచి రిటర్న్స్ వస్తాయితే 1 ఇయర్ 1.5 ఇయర్ అయినా కూడా అనుకోనండి. ఫండమెంటల్ పరంగా బాగుంది, అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్. లాస్ట్ 1 ఇయర్ లో కానీ గమనిస్తే మనకి 1-2 ఇయర్స్ లో కానీ గమనిస్తే ఒక రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొనుక్కోవచ్చు, అది కూడా ఏంటంటే ఒక 2 ఇయర్స్ ఆగలిగితే. ఇంకా రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఒకటండి, ఇది మనకి బాగా పెరిగిన స్టాక్. ఒకప్పుడు 20-30 రూపాయలు ఉండేది, 400కి వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయింది. ఇది కూడా మీరు 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే, ఎందుకంటే రీసెంట్ గా చాలా మంది ఇన్వెస్టర్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి హై లెవెల్స్ కి వచ్చినప్పుడు అలా కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టాక్ లో వస్తుంటుంది. అవన్నీ తట్టుకొని పెరగాలి అంటే మాత్రం ఇంకా టైం పడుతుందండి. కాబట్టి ఇది కూడా 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మాత్రం కొనుక్కోండి. ఇమీడియట్ అండ్ మాత్రం రెండు కూడా కొంచెం వీక్ గానే ఉండొచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ చిన్న విరామం తర్వాత తీసుకుందాం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 120 పాయింట్ల లాభంతో, అలాగే నిఫ్టీ సుమారుగా 27 పాయింట్ల లాభంతో 11,706. సో 11,700 పైన ఓపెన్ అయింది నిఫ్టీ. అండ్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ మాత్రం కొంత వీక్ గా ట్రేడ్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ స్టాక్స్ అనుకున్నట్లుగానే ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్, సన్టెక్ రియాల్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, కోల్టే పాటిల్, కెపాసిటీ ఇన్ఫ్రా ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా వీక్ గా ఓపెన్ అయ్యాయి. ప్రత్యేకించి గోద్రేజ్ ప్రాపర్టీస్ 3.5% నష్టపోయింది, అలాగే డిఎల్ఎఫ్ కూడా 2.5% నష్టపోయింది. అండ్ 1,000 స్టాక్స్ పెరిగితే 380 స్టాక్స్ నష్టపోయాయి. దాన్ని బట్టి మనం మిడ్ క్యాప్ స్పేస్లో కొంత యాక్షన్ ఎక్కువగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆటో స్టాక్స్లో M&M, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా స్లైట్ ప్రాఫిట్స్, అంటే కొద్దిగా స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. విప్రో ఈజ్ అప్ 6%, ఎందుకంటే తన హిస్టరీలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డీల్స్ని విప్రో గెలుచుకుంది. $1.5 బిలియన్ 10-year కాంట్రాక్ట్ని సాధించింది విప్రో. దీంతో 6.5% విప్రోలో మనం లాభాలు చూస్తున్నాం. అలాగే మైండ్ట్రీ పాజిటివ్గా ఓపెన్ అయింది, NIT టెక్నాలజీస్ పాజిటివ్గా ఓపెన్ అయింది. సో ఐటీ ఈజ్ అప్ ఇన్ టుడేస్ ట్రేడ్. సో 11,692 కొద్దిగా మనకు నిఫ్టీలో హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో తర్వాత మెయిల్ చూద్దాం. నెల్లూరు నవీన్ అడుగుతున్నారు, స్కిప్పర్ బైక్ హాస్పిటాలిటీ వాస్కాన్ ఇంజనీర్స్ కరెంట్ లెవెల్స్లో 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? స్కిప్పర్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ December 2017 లో 280 రూపీస్ ఉన్న స్టాక్ 120 దాకా రావడం చూసాం. సో ఇంత ఫాల్ వచ్చినప్పుడు ఐ డోంట్ థింక్ దే విల్ గో దట్ స్పీడ్. సో 1 ఇయర్ కోసం అంటున్నారు, ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్ లాగా ట్రై చేసి కానీ అదర్వైజ్ యూ షుడెంట్ అండి. సో మీరు 1 ఇయర్ టైం ఫ్రేమ్ కాకుండా కంపల్సరీ స్టాప్ లాస్ తోటి అటెంప్ట్ చేస్తా అంటే మేబీ ఎస్ అని చెప్తాను. 129 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, స్వింగ్ లో మనకి 110 ఇస్ అ లో. సో 110 కింద మీరు స్టాప్ లాస్ పెడితే ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా రికవర్ అయ్యి ప్రాబ్లీ మిడ్ క్యాప్స్ లో కొంచెం బయింగ్ వస్తే కనుక అప్ టు 163 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 30-35 రూపీస్ అప్ సైడ్ ఉంది అండ్ 18 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ ట్రై చేయమని చెప్తాను, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే స్కిప్పర్ ఐ డోంట్ సజెస్ట్. సో ఆల్ 3 స్టాక్స్ ఇదే పరిస్థితి అండి. కొద్దిగా మీకు హైయర్ లెవెల్స్ నుంచి తగ్గాయన్నది వన్ ఆఫ్ ది రీజన్స్ అనుకుంటాను మీరు ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ అంత స్ట్రాంగ్ కంపెనీస్ కావు.
సపోజ్ వాస్కాన్ ఇంజనీర్స్ ఈ మధ్య చిన్న చిన్న ఆర్డర్స్ వచ్చాయన్న వార్తలు కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తుంది. సో దీనికంటే ఇంకొంచెం బెటర్ సెలక్షన్కి వెళ్ళడం మంచిది అనిపిస్తుంది. ఏ శ్రీనివాస్ అడుగుతున్నారు, నోవార్తీస్ క్లారియంట్ కెమికల్స్ అలాగే లిండే ఇండియా, నోవార్తీస్ 434లో క్లారియంట్ 408 మీరు ఇలా తీసుకున్నారు, లిండే ఏమో ఫ్రెష్ కొందాం అనుకుంటున్నారు. MNC Pharma is doing great అండి. ప్రాబ్లీ నోటీస్ ఆల్రెడీ మీరు 450 అన్నారు, ఆల్మోస్ట్ ఇట్స్ డబుల్డ్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. అరౌండ్ 900 ఆ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ బాంబే ట్రేడింగ్ స్టాక్, సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. దో లాస్ట్ 6 మంత్స్ లోనే ఆల్మోస్ట్ 30-40% పెరిగినా కూడా ప్రాబ్లీ దెర్ ఇస్ మోర్ పొటెన్షియల్, సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ లిండే ఇండియా ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్ లో యూ క్యాన్ హోల్డ్ అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి 600 నుంచి 400 దాకా పడుతుంది చూసాం. And around 372, which is November 2017 low, అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి లిండే ఇండియా ఈ స్టేజ్ లో హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు, బట్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మేబీ 10-15% ఇన్ ది నెక్స్ట్ 6 మంత్స్ టు 9 మంత్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి కిషోర్. హలో హలో అండి కిషోర్. చూడండి రెండు కూడా కొనుక్కోవచ్చు మీరు, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు బోత్ మహానగర్ గ్యాస్ అండ్ ఎస్ బ్యాంక్. కాకపోతే ఒకటేసారి కాకుండా రెండు మూడు ప్రైస్ పాయింట్స్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. స్టాక్స్ సెలక్షన్ అయితే బాగుంది, మీరు సెలెక్టెడ్ గుడ్ స్టాక్స్. ఫ్రెండ్ మహానగర్ గ్యాస్ ఈ మధ్య బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. స్లోగా ఉంటుందండి నెక్స్ట్ మూవ్. ఇమీడియట్ గా బాగా పెరిగిపోయే స్టాక్ అయితే కాదు, కరెక్షన్ అయిపోయింది, కొంచెం కన్సాలిడేషన్ లోకి వచ్చింది కాబట్టి మీరు మహానగర్ గ్యాస్ కొనుక్కోవచ్చు. అయితే ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే కొంచెం ఈ మధ్య కాలంలో ఇదంటే లాస్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్ లో ఇంటర్నల్ కంపెనీ ఇంటర్నల్ జరుగుతున్న కారణంగా ఈ స్టాక్ లో మనకి కరెక్షన్ చూసాము. అట్ ద సేమ్ టైం స్మార్ట్ మనీ అనేది కొంచెం వేరే బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ వైపు వెళ్తుంది, అది గమనించాలి. అయితే ఇమీడియట్ ట్రెండ్ మాత్రం ఎస్ బ్యాంక్ బాగుండకపోవచ్చు అండి అప్ ట్రెండ్. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు కొనుక్కోమంటాం. దానికన్నా మీరు ఫెడరల్ బ్యాంక్ రీసెంట్ గా పడింది కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ప్రశాంత్ అడుగుతున్నారు, ఆఫ్ కోర్స్ టాటా మోటార్స్ ఇందాక మనం చెప్పడం జరిగింది. మధు అడుగుతున్నారు హెక్సావేర్ 1000 షేర్స్ కరెంట్ ప్రైస్ లో తీసుకుంటారట, కొనుక్కోవచ్చా? ఇమీడియట్లీ మీరు 300 బై చేయమని చెప్తానండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మంచి కరెక్షన్ కూడా రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఇంకొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేసు మార్కెట్ పడితే కనుక. సో మన గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో డెఫినెట్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుందండి, విచ్ వాస్ క్రియేటెడ్ ఆన్ 23rd August. సో 491 నుంచి 452 ఇస్ ద గ్యాప్. సో డెఫినెట్లీ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లో 490-500 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్, అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 10-15% అప్ మూవ్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 405 దగ్గర ఉంటుంది. మీరు 1000 కొందాం అనుకుంటున్నారు, ప్రాబ్లీ ఐ థింక్ 300 ఈ ప్రైస్ లో కొనొచ్చు. అండ్ బ్యాలెన్స్ 600 or 700 మీరు కరెక్షన్ బిట్వీన్ 440 and 405 మధ్యలో ఐ థింక్ బై ద టైమ్ ఇట్ కమ్స్ టు 405,000 మొత్తం కొనేయమని చెప్తాను. తర్వాత రంగస్వామి, హలో సార్. ఇది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైస్ ఇండియా లిమిటెడ్, ఫండమెంటల్ గా ఎలా ఉంటుంది సార్ లాంగ్ టర్మ్? ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇది ఫండమెంటల్ గా అంత గొప్పగా లేదండి. ఇది స్టాక్ గా చూసుకుంటే ఇది 44 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్, 16 నుంచి కొంచెం పెరిగింది, బట్ అంత గొప్పగా లేదండి స్టాక్. దీనికన్నా మీరు అంటే సెక్టర్ పరంగా కూడా మనకి అంత గొప్పగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే సెక్టర్ కాదండి. కాబట్టి మీరు అంటే 20 రూపాయలు ఉంది కదా అనే ఉద్దేశంతో మీరు బై చేయకండి. నా ఉద్దేశం ప్రకారం దీన్ని ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయమనే చెప్తానండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ అంత బాగాలేదండి. టాప్ లైన్ బాగుంది, టాప్ లైన్ లో పెద్ద డిక్లైన్ లేదు, కానీ బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్ మాత్రం బాగా తగ్గింది. సో అందుకనే స్టాక్ లో బాగా మనం కరెక్షన్ చూస్తున్నాం. అండ్ ఆల్సో మరొక అంశం కూడా మీరు గుర్తుంచుకోవాలి, దీస్ 1 రూపీ ఫేస్ వాల్యూ ఉన్న షేర్, అంటే 200 రూపాయలు ఉన్నట్టు 10 రూపాయలు షేర్. ఇప్పుడు 1 రూపీ ఫేస్ వాల్యూ కాబట్టి 20 రూపాయల దగ్గర మనకు అనిపిస్తుంది. తర్వాత మెయిల్ రిలయన్స్ నిపాన్ అండ్ జిందాల్ పాలీ ఫిలిమ్స్. రిలయన్స్ నిపాన్ 247 లో కొన్నారు, జిందాల్ పాలీ 374 లో కొన్నారు. సురేష్ బాబు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా?
రిలయన్స్ నిప్పాన్ అయితే వద్దని చెప్తానండి, మీరు ర్యాలీస్ లో సెల్ చేయమంటారు. రీసెంట్ గా ఇది హెచ్డిఎఫ్సీ ఐఎంసీ వచ్చి దాని వల్ల ఇది కొంచెం పెరిగింది, ఆ తర్వాత మళ్ళీ వీక్ అయిపోయిందండి. కాబట్టి అంత గొప్ప స్టాక్ అయితే కాదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా రిలయన్స్ నిప్పాన్ని మీరు ఎగ్జిట్ కమ్మంటాను. జిందాల్ పాలిఫిల్మ్ మీరు ఎక్కడ కొన్నారో తెలియదండి, ఇది బాగా కరెక్టే. ఇప్పుడే మనకి చిన్న అప్డేట్ వచ్చింది, ఈ అప్డేట్ మాత్రం సస్టైన్డ్ అవ్వచ్చండి ఒకవేళ మార్కెట్ సపోర్ట్ చేసే. అంతేగాని ఇది కూడా బాగా పెరిగిపోతుంది అనుకుని ఇది కూడా కొంచెం వీక్ గానే ఉంది, రానో రోజుల్లో వీక్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే జిందాల్ పాలిఫిల్మ్ కంటిన్యూ చేయండి, బట్ రిలయన్స్ నిప్పాన్ మాత్రం మీరు ఎగ్జిట్ కాండి. తర్వాత అనంత్ అడుగుతున్నారు, జేఆర్ ఫుడ్స్ అనే షేర్స్ కొన్నాడు 19 రూపాయలు, ఏదైనా ఈ కంపెనీ ట్రేడ్ అవుతుందా, జేఆర్ ఫుడ్స్ అనేది ఎలా కనిపిస్తుంది? సో అక్కడే ఉందండి, మీరు కొన్న ప్రైస్ దగ్గర 18 రూపాయలు 75 పైసల దగ్గర ఉంది. ఎడిబుల్ ఆయిల్స్ తయారు చేసే కంపెనీ. సో నార్మల్గా ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీస్లో పెద్దగా మనకు లాభాలు రావండి, అది ఎక్కడ 1 or 2 కంపెనీస్ మినహాయిస్తే. సో అందువల్ల దీని నుంచి మీరు ఇక బెటర్ షిఫ్ట్ సమదర్ ఫుడ్ కంపెనీ, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ది కన్సంప్షన్ స్పేస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ. సో దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్, అటువంటి కంపెనీస్కి మీరు షిఫ్ట్ కావడం మంచిది. సో మార్కెట్స్లో కొద్దిగా హైయర్ లెవెల్స్ దగ్గర మనకు అంతగా సస్టైన్ కాలేకపోవడం అనేది మనం గమనిస్తున్నాం. ఎస్పెషల్ నిఫ్టీ బ్యాంక్ వీక్ ఓపెన్ అవుతుంది, వీక్గా ట్రేడ్ అవుతుంది. సో ఎటువంటి ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఒక డోజీ ఫార్మేషన్ ఫ్రైడే రావటం చూశానండి. మనం 10,727 ఏదైతే హై ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. అగైన్ అదే కోలో ప్రాబ్లీ గ్యాప్ అప్ అయినప్పటికీ విత్ ఇన్ 15 మినిట్స్ ఏ మనకి 11,751 వెళ్ళినప్పటికీ కిందకు రావటం చూసాం. బట్ నా ఉద్దేశంలో 11,640 అండ్ 11,680 మధ్యలో ప్రాబ్లీ ఒక డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రీచ్ అయితే మళ్ళీ ఫర్దర్ సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ దిస్ అ టైమ్ టు వెయిట్ పేషెంట్లీ అండి. సో నా ఉద్దేశంలో 11,640 కింద అట్లీస్ట్ 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయితేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ షార్ట్స్ చేయొచ్చు. అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ నో ట్రేడింగ్ జోన్ లో నిఫ్టీ ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడుతో పాటు రిలయన్స్ డిఫెన్స్, క్వాలిటీ అశోక్ లేలాండ్, తమిళనాడు న్యూస్ ప్రింట్, మైండ్ ట్రీ, మాయిల్, ఆస్ట్రల్ పాలీ, రెయిన్ ఇండస్ట్రీస్, ఇన్ఫోఎడ్జ్, పీటీసీ ఇండియా, టెక్ సొల్యూషన్స్, 8K మైల్స్ ఇలాంటివన్నీ కూడా యాక్టివ్గా లాభాలు ట్రేడ్ అవుతూ ఉంటాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఐటీఐ, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, హెచ్డిఐఎల్, మ్యాగ్మా ఫిన్కార్ప్, డిఎల్ఎఫ్, ఐబి వెంచర్స్ ఇలాంటివి, ఐబి రియల్ ఎస్టేట్ ఇలాంటివి వీక్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.